అబ్బా ఏం పేరు? రాంబాయ్. రాంబాయ్ వస్తుందా? పెన్షన్ వస్తుందా? మొన్నటి సంధి వస్తాం సార్. మొన్నటి సంధి వస్తున్నది. ఇప్పుడు మరి ఇక్కడ ఎలక్షన్లు వస్తున్నాయి, ఎట్లున్నది? వచ్చిపోతారా ఊళ్ళలోకి ఎవరన్నా? తిరిగిపోతారా నాయకులు? తిరిగిపోతారు చాలా మంది. వాళ్ళు తిరుగుతారు, వీళ్ళు తిరుగుతారు. ఎక్కువ ఎవరు తిరుగుతారు బాగా? ఎక్కువ ఇది మన కారు గుర్తులే తిరుగుతారు వాళ్ళు. మనకు ఎప్పటి సందో కేసీఆర్ రైతు బంధు వచ్చింది, కళ్యాణ బంధు, కళ్యాణ లక్ష్మి వచ్చింది, పిల్లల ఆరోగ్యం వచ్చింది, పోతే తల్లి బిడ్డల క్షేమము, సన్న బియ్యము, పోతే రెండోది మన రైతు బంధు, రైతు బీమా, పోతే రెండోది ఇంకా ఏంటిదంటే పింఛన్లు. నాకైతే మొన్ననే వచ్చింది సార్, ఇన్ని రోజులు రాలేదు. అంటే వచ్చింది, ఎన్నడో వచ్చింది. మన ఏది ఇక్కడ కమలాపురంలో రచ్చబండ అని పెట్టిండు వైఎస్ రాజశేఖర రెడ్డి. పెట్టినప్పుడు నాకు 200 పెంచినప్పుడు 16 వచ్చినాయి. వచ్చినాక ఇక మళ్ళీ ఎవరో కొట్టేసినరో, మా ఊరిలో లేకుంటే ఓర్వలు ఎంతనో ఎట్టనో కానీ అప్పటి సంధి బంద్ అయింది. మళ్ళా ఇక్కడ కూడా నేను ఒక పెద్ద మనిషికి సాంబరావు అనే టైంకు 4,000 కూడా లంచం ఇచ్చిన, రాలేదు. మళ్ళా మన 1500 గద్దశ్రతం కొడుకు ఇచ్చిన, అట్లా రాలేదు. ఇంకో ఇప్పుడు ఇగో ఈ సుకునాకర్ జయ్యంగా ఎంపీటీఎస్ సుకునాకర్ రావు గుబ్రే ఆయన జయ్యంగా మొన్న వచ్చింది నాకు. నేను మొన్న ఈ నెలలనే 4-5 అవుతుంది వచ్చి నాకు, అది వరకు రాలేదు. అప్పుడు 16 వచ్చింది, ఇంకా ఈ సంధులు రాలేదు. ఇక ఏది వచ్చినా కానీ సాంబరావు మింగుడు గాడే కానీ ఊరికి సహకారం చేసు లేదు. మాజీ జెప్టీస్ మండలాధికారి, మండలాధికారి అంటే 16 మండలానికి పెద్దోడు ఆయన. ఇక ఆయన మింగుడు, ఆయనే ప్రపంచం మొత్తానికి ఆయన జాబే గిది. ఊరుకునల్సిక తినడు. ఇక అంత మిక్కిలి ఇంకోటి ఏదే లేదు. ఇంటింటికి నీళ్ళు వస్తున్నాయి. పోతే ఆయన ఏది కానీ గిది చెయ్యలేదు అనేది ఎంజెంల హాస్పిటల్లలో కూడా వారికి అన్నం 5 అన్నం పెట్టైనా కానీ బీదలకు సహకారం చేసిండు ఎంజెంల కేసీఆర్. ఆయనే ఇప్పుడు ఈటల రాజేందర్ కూడా ఆయనే జయ్యంగానే ఆయన దగ్గరనే ఉన్నాడు. ఆయన ఏం మంత్రికి పెట్టిండో ఆయన ఎట్లనో కానీ ఆయన 20 అక్కడికి వెళ్ళి చేసిండు. అభివృద్ధి మరి ఈటల రాజేందర్ ఇక్కడ ఇదివరకు ఇక ఇదివరకు మేముగా మాకు అప్పుడు ఇటు ఇప్పుడు రోడ్డు మీరు వచ్చే రోడ్డు ఉన్నది చూడు సారు, దాని పక్క సైడ్కు ఓదా ఉండే పెద్ద ఓదా. ఆడవాళ్ళు పోతే అయితే నాకైతే గజ్జ అనిపిస్తబోయింది. అంటే 30-40 సంవత్సరాల క్రితం నాకు ఇక్కడికి ఇచ్చి 46 సంవత్సరాల క్రితం పెద్ద ఓదాం. ఆ ఓదాంలోకి వెళ్ళి పోవటానికి మత్తడి కాడికి పోడితే అప్పుడు న్యాయమైన స్థానం అయిపోయే బతికి బట్ట పట్టినాం. కానీ ఆ బాట ఒక్క ఎంత అంటే 0.25 ఉంటుంది ఆ బాపు సుకునాకర్, 0.25 ఉంటుంది ఆ ఓదాం మనకు 0.25. ఆ మనిషి పోతే ఇక వాడు బతుకుడా సత్తుడా అని తట్టు ఉండే చెట్లు ఓదాం. మళ్ళీ రెండో మనిషి గనలబడకుండా పెద్ద ఓదాం, ఈ రేకులంతా ఓదాం. అందులోకి వెళ్ళి పోతే మేము ఇళ్ళకి వెళ్ళి ఎట్లా పోవాలి అని అంటే ఈటల రాజేందర్ ఆయనే ఆ పని చేసిండు. ఏది గడ్డకు ఇప్పుడు మీరు వచ్చే రోడ్డుకు పైకి వేసి మరి పైసలు కట్టిండో ఆసాములకు ఏ రకంగా చేసిండో కానీ ఆ రోడ్ అయితే సహాయం మంచి పని చేసిండు. ఆ పని మంచిగానే చేసిండు ఈటల రాజేందర్. మరి ఇప్పుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ నిలబడ్డాడు, ఇప్పుడు ఏది టీఆర్ఎస్కి వెళ్ళి కేసీఆర్ సార్ నిలబెట్టిండు, మళ్ళీ ఇప్పుడు ఈటల రాజేందర్ నిలబడుతున్నాడు, ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఎవరు గెలుస్తారు? బగ్గా జైలుకు సిద్ధపడ్డాడు, కత్తి పోట్లకు సిద్ధపడ్డాడు అని మొన్న మేము హుజరాబాద్కు ప్రచారానికి పోయినాం. పోతే ఆయన సంగతి మాకేమేరక అయితే అక్కడ ప్రజాపట్టు ముచ్చట ఆయనదే ముచ్చట నడుస్తుంది. గెల్లు శ్రీనివాసరావుది. ఈయన మస్తు గాయాలు పడి ఉన్నాడు, దేనికి తోటాలకు కూడా భయపడలేదు. ఈయన చెయ్యంగానే నిలబడుతుంది అని చెప్పి అక్కడ ప్రచారంలో హుజరాబాద్లా నడిచింది. గెలుస్తాడు. మాది కమలాపురం మండలం తంగిడిపల్లె గ్రామం. మా విలేజ్కి అయితే ఈటల రాయందరూ ఒక్క 5 పనిచేయలే. ఒక్క కన్నూరు 2 పంగిడిపల్లె కలపలే, గుండె 2 పంగిడిపల్లె కలపలే. ఆయన వచ్చిన కాంచి మా పంగిడిపల్లె కాదు ఏ అభివృద్ధి జరగలేదు అని నేను చెప్తానా? చాలా మంది అభివృద్ధి అయినాయి, రోడ్లు మోర్లు అయినాయి అంటారు, బయటికి పోతే కనిపిస్తారు సార్. ఇప్పుడు కన్నూరు 2 పంగిడిపల్లె, ఇప్పుడు మాకు పోయి బైక్ అడిగి పోవాలంటే తవ్వలేదు. ఇప్పుడు బైక్ వేసుకొని పోవాలంటే బురద అంతా రోడ్డు అంతా. ఇప్పుడు ఈ కేసీఆర్ వచ్చింది, రైతు బంధు ఇస్తాడు, కళ్యాణ లక్ష్మి,
ఎన్నో అభివృద్ధి పనులు జరిగినాయి. అందుకోసమే కేసీఆర్కి మా మద్దతు అని మేము తెలుపుతాము. పంగిపెళ్ళిన 60-70% కేసీఆర్కి ఉన్నది ఇక్కడ. గెల్లు శ్రీనివాస్ యాదవ్ నిలబెట్టిండు, ఆయన ఎవరికి తెలియదు అంటున్నారు కదా. ఆయన అంటారు కానీ మేమైతే ఇక్కడ మేము పంగిడిపల్లి నుంచి 70-75% గెల్లు శ్రీనివాస్కే పడతాయి టీఆర్ఎస్. ఇప్పుడు కొంతమంది అంటారు బాపు ఇంతకుముందు దళితులకు 3 ఎకరాలు ఇస్తాను వేయలేడు, ఇప్పుడు దళిత బంధు 10 లక్షలు ఇస్తా అంటున్నాడు, అయితే దా అంటున్నారు, అయితే సాధ్యమైతే. ఇప్పుడు చెట్టు పెట్టంగానే మనం కాదు, ఒక చెట్టు కొన్ని గింజలు 100,000 గింజలు అవుతాయి, ఈ గింజలతోని మళ్ళీ ఒక స్టేట్కి అవుతాయి, ఈ స్టేట్ నుంచి స్టార్ట్ అయితే వేరే స్టేట్లలో కూడా అమలవుతుంది. అంబేద్కర్ ఎందుకు అది చేసిండు ఆయన రా, అటువంటిది అంబేద్కర్ లెక్క ఈ కేసీఆర్ కూడా అంబేద్కర్ పేరు పోతుంది ఎప్పుడు కానీ. మరి ఇప్పుడు చెందాలంటే ఒక్కటేసారి అవుతాయా సార్? ఎప్పుడు కానీ గింజ పెట్టగానే మనం పత్తి పెడతామా? కొన్ని రోజులు కావాలి. ఇప్పుడు ఆయన దళిత బంధు పెట్టిండు అంటే ఇక్కడ ఫస్ట్ నియోజకవర్గం ఇక కరీంనగర్ జిల్లా నుంచి హుజురాబాద్ పెట్టిండు, వచ్చే ఇంకా 2 ఇయర్స్ ఉన్నది, 2 ఇయర్స్ వరకు అన్నీ మన స్టేట్ మొత్తం ఈ 30 జిల్లాలకు కూడా ఆయన అభివృద్ధి చేస్తాడు. అంత సత్తా ఆయనకే ఉన్నది. ఏ ఎవ్వరు కానీ ఈ బీజేపీలు పోయి మోడీకి అడగాలి, కాంగ్రెస్లు పోయి సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి అడగాలి. ఈయన ఎవ్వరకు అడుగులు లేదు, ఈయన వచ్చిన ఈయనకు నచ్చిన పనే చేసుకుంటూ పోతాడు. ఈయన అంత కేసీఆర్ అంత నాయకత్వం ఏ ముఖ్యమంత్రి చేయలేడు, ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో ఉన్నదా ఈ 2,000 పింఛను 3,000 పింఛను ఉన్నదా చెప్పండి మీరు? మరి ఎందుకు ఇస్తాడు ఆయన? సరే కొడుకులు ఉన్నోళ్ళు కూడా ఇప్పుడు కోడళ్ళు కొంతమంది 200 ఇచ్చినప్పుడు ఇవాళ కానపోయేది, ఇప్పుడు 2,000 ఇచ్చిన కాంచి మంచిగా అత్తలకు మంచిగా చూసుకుంటారు కోడళ్ళు, ఎందుకంటే ఆ 2,000 వస్తానే కదా అని. అట్లా బాబు ఏం పేరు? నా పేరు రవీందర్ పంగిడిపల్లి. ఎలక్షన్లు వస్తున్నాయి తెలుసా? ఇక్కడ తెలుసు ఎందుకు వచ్చినాయి ఎలక్షన్లు? ఏమైనా తెలుసా ఇక్కడ ఎలక్షన్ ఎందుకు వచ్చినాయంటే మనకి ఇటు కావాలని కొన్ని కారణాల వల్ల ఎలక్షన్లు వచ్చాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్న పరిస్థితి వల్ల ఇప్పుడు ఇటు మాత్రం రాడనే ఆలోచన బాగుంది అందరికీ, కానీ దాదాపు రాడు. ఎందుకంటే ఇక్కడ మా పంగిడిపల్లి విలేజ్కి ఏం పని చేయలే. మాది అనంటే మా చిన్న పల్లెటూరు, చిన్న బుడ్డపల్లి అన్నాడు, మాకు మాత్రం ఎటువంటి పని చేయలేదు ఇదివరకు, ఇంతవరకు 5 రోజుల పని కూడా మాకు చేయలే. మరి ఎవరు వస్తే చేస్తారే? మరి కేసీఆర్ అత్తా చేస్తాడు, కేసీఆర్ మాకు రైతు బంధు ఇస్తాడు, సారి బతుకం ఇస్తాడు, రైతు బీమా మొత్తం అన్ని కంప్లీట్గా ఇస్తాడు. ఏది ఇంతవరకు అన్న కంచెలు ఏది మాట తప్పలే. మరి ఏమో రుణమాఫీ చేస్తా చేస్తా అని చేయలేదు అంటున్నారు. మరి చేస్తాడు దెబ్బ ఇప్పుడు 50 రుణాలకు 50 మాఫీ చేసిండు, అంటే 100,000 రుణాలకు తర్వాత ఇప్పుడు 50 రుణాలకు 50 మాఫీ చేసిండు, రుణమాఫీ చేసిండు. పెన్షన్లు వస్తున్నాయి మిగిలిన నీళ్ళు కంప్లీట్గా అందరికి వస్తున్నాయి విలేజ్లో, అన్ని విలేజ్లో పెన్షన్ వస్తున్నాయి. దాదాపు ఒక్కటి తప్పకుండా మొత్తం 10 నెలలు వస్తాయి పెన్షన్లు, 10 నెలలు 5 ఆ పత్రికలు కూడా పడతాను పెన్షన్లు. మరి కాంగ్రెస్ వాళ్ళు అంటారు మేము గెలుస్తాం ఖచ్చితంగా ఈ హుజురాబాద్ అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ లేదు, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ లేదు, ఈ మండలం లేదు, కాంగ్రెస్ పార్టీ సరైన క్యాండిడేట్ లేడు ఇక్కడ, ఎవరు రారు కాంగ్రెస్ వాళ్ళు. మరి పోటీ ఎవరెవరు ఉండొచ్చాయి? మరి ఇప్పుడు టీఆర్ఎస్ కొన్ని బీజేపీకి పోటీ, కేసీఆర్ కొన్ని ఇట్లాంటికే పోటీ. మరి ఇప్పుడు కేసీఆర్ కాదు గెల్లు శ్రీనివాస్ యాదవ్ నిలబెట్టారు, తెలుసా ఆయన ఎవరికైనా? తెలిసిన మొత్తం కాకపోతే మా కామర మండలం తెలియదు, కానీ వేరే విజయాల మొత్తం తెలుసు గెల్లు శ్రీనివాస్ అని. ఆయన కూడా ఉద్యోగ కారకుడే, కాకపోతే ఇట్లాంటి వాళ్ళ దోస్తులు ఇద్దరు. కాకపోతే గెలు శ్రీనివాస్ గెలుస్తాడా? మరి ఇటు రాజేందర్ గెలుస్తాడు, గెలు శ్రీనివాస్ గెలుస్తాడు 90%.